నమస్తే ఎలాటి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ బీజేపీ దగ్గ వేడిపల్లి సత్యం. జాతీయ స్థాయి దగ్గ ఫార్ పోటీలకు ఎంపికైన సిరిసిల్ల జిల్లా యువకులు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కొనరావుపేట తహసీల్దార్కు వినతి. నిర్మాణంలో ఉన్న వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో పేకాట రాయుల అరెస్ట్. కాంగ్రెస్ నేత వివాహ వేడుకల్లో పాల్గొన్న వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్. రైతులకు మద్దతుగా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేతలు. సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి. చందుర్తి మండలం రావన్నపేట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ. కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణుల నిరసన. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వండి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కుటుంబం నిరసన. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని లేని పక్షంలో టిఆర్ఎస్ బీజేపీ నేతలకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యంపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు రైతులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నో రోజుల్లో ఎన్నో కష్టాలు పడి నష్టాలను ఓర్చుకునే పండించిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చిలకమ్మ ఆడుతున్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు తాజాగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల బాధలను మరింత ఎక్కువ చేశాయని వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కుస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, తడకొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, నేతలు బాబు, శేఖర్ రెడ్డి, మధు, కొండమల్లయ్య, నిమ్మ వినోద్ రెడ్డి, నజీర్, మహేందర్ తదితరులు ఉన్నారు. ఎన్ని నాటకాలను ఆడుకోండి, ఎన్ని డ్రామాలను చేయరు, కానీ రైతుకు అన్యాయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర ఇచ్చి ఏ విధంగా అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఆనాడు హమాలి హడ్తి మొత్తం భరించి శీఘ్రగతిన ప్రారంభించకపోతే టిఆర్ఎస్ నాయకులకు అటు బీజేపీ నాయకులకు మీరు ఆడుతున్న దొంగ నాటకాలకు తెరదిప్తాం. మిమ్మల్ని బట్టలిప్పించే కొట్టే రోజులు వస్తాయి. మీ జెండాలు కూలగొడతాం, మీ దిమ్మలు కూలగొడతాం, మీ జెండాలు దగ్గర పెడతాం. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అటు బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరగాలంటే బిడ్డలరా ఒక్కొక్కరిని లాగులు తడవాలి. అట్లాంటి పరిస్థితి వస్తుంది. రైతుకు అన్యాయం చేస్తే ఎవరిని పెట్టేది లేదు. అవసరమైతే మేము కేసులైనా భరిస్తాం, జైలు కోవడానికైనా భరిస్తాం. రేపటి నుంచి అన్ని కళ్ళాలలో తిరుగుతాం. ఎక్కడ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ తక్షణం కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్నాం. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తిరగమని చెప్పిండ్రు. వారు కూడా మాతో వచ్చి తిరుగుతారు. మీ ఒక్కొక్కరి భరతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ముగ్గురు యువకులు ఎంపికైనట్లు సిరిసిల్ల జిల్లా టగ్ ఆఫ్ వార్ అధ్యక్షుడు పరశురాం, ప్రధాన కార్యదర్శి గొట్టి శివకృష్ణ తెలిపారు. పోలీసు ఆర్మీ ఉద్యోగాల కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ప్రణయ్ గౌడ్, హేమంత్, సతీష్ అనే యువకులు ఎంపికయ్యారని, వీరికి శిక్షణ అందించిన యువ ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు గుడిసెల రాజశేఖర్, శివకృష్ణ తదితరులు ఉన్నారు. కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక తహసీల్దార్ నరేందర్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రతి క్షణం తీవ్ర ఆవేదనతో ఎప్పుడు వర్షం కురుస్తుందన్న భయంతో ధాన్యం కొనుగోలు జరగాలని ఎదురుచూస్తున్నారని, వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకుని కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్ కార్యకర్తలు ఉన్నారు. అలాగే రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీలలో, ఒకవేళ లారీలు అందుబాటులో లేకుంటే ట్రాక్టర్ల ద్వారా తరలించి, కానీ
కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయగలరని మా కోనరపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము కోరుతున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాల ఆధ్వర్యంలో మరి వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతుల పట్ల దొంద వైఖరి మొండి వైఖరి అవలంబిస్తున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క వానకాలం పంట వెంటనే కొనాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవల్ల అయ్యా కేసీఆర్ గారు మీరు రైతుల పట్ల ప్రేమ అభిమానం గౌరవం ఉంటే వెంటనే ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని కళ్ళాలు ఉన్నాయో ఆ వడ్లన్నీ మొత్తం ఒక గింజ లేకుండా వారం రోజులు కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఇవల్ల రైతులు పాపం నెల రోజుల నుంచి కళ్ళల్లోనే కళ్ళ కొనవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా పాపం వాళ్ళు వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని మేము ట్రాక్టర్ల మీద కానీ లారీల మీద కానీ పంపించి మా యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాం జై కాంగ్రెస్ జై వేములవాడ పట్టణ నడిపొట్టున ప్రతినిత్యం అనేక కార్యాలయాలకు విచ్చేసే అధికారులు ప్రజలకు సమీపంలో ఉన్న వేములవాడ కొత్త మండల పరిషత్ కార్యాలయ సముదాయంలో పట్టపగలే పేకాటాడుతున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక ఎస్ఐ రామచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు అనేక రోజులుగా ఈ తంతు సాగుతున్నప్పటికీ దానిపై సరైన పర్యవేక్షణ నిఘాలేని కారణంగా పేకాట రాయుళ్లు తమ అడ్డాగా మార్చుకొని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు అయితే బుధవారం రోజున పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ముగ్గురు పేకాట రాయులను అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రామచంద్రం తెలిపారు పట్టణంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎంపీడీఓ ఆఫీస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగు ముందట ఒక ముగ్గురు పిల్లలు పత్తలాట ఆడుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళను కస్టడీకి తీసుకున్నాము ఇంతకుముందు కూడా ఇక్కడ వాళ్ళు వాస్తవంగా లేబర్ పని చేస్తారు మరి పని దొరకక ఆడుతుర్రా ఏంది అర్థం కాలేదు ఒక ముగ్గురినైతే కస్టడీలోకి తీసుకున్నాము వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శశాంక్ వివాహం బుధవారం రోజున నిజామాబాద్లో జరిగింది వివాహ మహోత్సవ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నిత్యానందరావు రాకేష్ ఎర్రశ్రావణ్ అమర్ తదితరులు ఉన్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరుగుతున్న ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బైరిగంగ మల్లయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అస్పష్టమైన విధానాల వల్ల రైతులు తీవ్రంగా మోసపోతున్నారని పేర్కొన్నారు వెంటనే కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి అందవలసిన డబ్బులను కూడా త్వరితగతిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన భారీ నిరసన కార్యక్రమాలకు దిగివచ్చి కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గడ్డం శ్రీనివాస్ గండి నారాయణ మాడిశెట్టి అభిలాష్ పల్లికొండ వినయ్ అక్కనపల్లి శ్రీనివాస్ ఎర్ర భూమయ్య పడాల శ్రీనివాస్ లింగంపల్లి నిఖిల్ తదితరులు ఉన్నారు ఏం కావాలా అంటే ఎవరిని అడుగుడు ఏ ప్రభుత్వాన్ని అడుగుడు అన్నది రైతులు అయోమయంలో గురైతులు అదేవిధంగా ప్రతి గింజ తడిపొడి గింజ కూడా కొంటున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హరిధంగానే కొనపోడు ఇంత రైతుల దురదృష్టకరం ఒకప్పుడు వాటర్ లేకుంటే రైతులు బోర్లేసి అప్పుల్లో కూర్చోపోయిన సందర్భం రైతులు చూసాం మనం ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు కొట్టి బ్రహ్మాండంగా చెరువులు కుంటలు దీపం రైతు వ్యతిరేక చట్టాలు మూడు చట్టాలు వెనక తీసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా వాటర్ ఎంత ఉంటుందో
అట్లా కొనాలని చెప్పి మేము డిమాండ్ ఈరోజు రుద్రంగి ఎంఆర్ఓ గారికి రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షాన రైతులు ఏదైతే గత రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారో దానికి ఏది ధాన్యం కొనుగోలు చేయట్లేదు దానికి నిరసనగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతులను ఇబ్బంది పెడుతున్నాయో అది ఇప్పటి వరకు కళ్ళాలలో కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో నడవట్లేదు రైతులు ఇబ్బంది పడకుండా వాటిని కొనుగోలు చేయాలని దానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరడం జరిగింది ఇప్పుడు ఈ మొన్ననే రైతులు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకోవడం జరిగింది అది రైతుల విజయం అది కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము భావిస్తున్నాం ముందు ముందు కూడా ఈ రైతుల పక్షాన మేము కొట్లాడతామని తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాలు పరిశీలించారు అనంతరం ప్రతి వార్డులో తిరుగుతూ రోగులను వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు డయాలసిస్ ఐసీయూ మెటర్నిటీ వార్డు హెల్ప్ డెస్క్ ఫార్మసీ సిటీ స్కాన్ ఆపరేషన్ థియేటర్ పోస్ట్ మార్టం గది తదితరుల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కలెక్టర్ వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్రావు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు వైద్యులు సిబ్బంది ఉన్నారు చదుర్తి మండలం రామన్నపేట గ్రామంలో బుధవారం రోజున శ్రీ వర్షకంటి దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ దుమ్ము అంజయ్య ప్రారంభించి మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వేములవాడ పట్టణానికి చెందిన కంటి వైద్య ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సభ్యులు రాజ్కుమార్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శిబిరానికి తరలివచ్చిన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సందీప్ గ్రామస్తులు ఉన్నారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా గ్రామంలోనే మా గ్రామ పంచాయతీలోనే వాళ్ళకు ఉచిత కళ్ళద్దాలు ఉచిత మందులు ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుంది ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వినియోగించుకుంటున్నారు మరియు ఈ వర్ష కంటి దవాఖాన డాక్టర్ రాజ్ కుమార్ గారు మరి వారి బృందము వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం నిర్వహించినందుకు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున వర్ష కంటి దవాఖాన వెంబడ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయ నిర్మాణ పనులకు బుధవారం రోజున జడ్పీటీసీ నాగంకుమార్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు స్థానిక కురుమ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపిన అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ ఆలయానికి తన వంతుగా జిల్లా పరిషత్ నిధుల ద్వారా బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం హోమం కార్యక్రమాన్ని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య సర్పంచ్ విజయ్ జార్జ్ లింగంపల్లి బాబు మనోహర్ రెడ్డి కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ గుడిని మళ్ళీ ఈ రోజు ప్రస్తుతంగా వాస్తవంగా గుడిని నిర్మాణం చేసిన కుల పెద్దలకు గ్రామ సర్పంచ్కి మరి ఎంపీటీసీకి అందరికీ మల్లన్న దేవుడు అంటే అందరి భక్తుడు అర్థంగా చేసి తొందరగా చేయాలని ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను చందుర్తి మల్లానికి చెందినటువంటి బండపల్లి గ్రామంలో కుర్మ యాదవ సోదరులందరూ కలిసి ఈ గ్రామ ప్రముఖులందరి సూచన మేరకు కుర్మ యాదవ కుర్మ గొల్ల అందరు కలిసి ఒక కుర్మ గొల్ల కుల సభ్యులే కాకుండా ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని సర్పంచ్ గారు కావచ్చు ఎంపీడీసీ గారు కావచ్చు ఉప సర్పంచ్ గారు కావచ్చు పెద్ద మనుషులందరి సలహాలు తీసుకొని ప్రముఖులందరినీ ప్రజలందరినీ నా పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక ఇటుకకో ఒక కంకరకో ఒక ఇసుకకో మీ అందరి చేతులు ఈ గుడి కట్టే నిర్మాణం కావాలని చెప్పి భాగస్వాములు కావాలని చెప్పేసి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరం పొందాలని చెప్పేసి ఆ విధంగా మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా గ్రామంలో శ్రీ బండ మల్లికార్జున స్వామి దేవస్థానం పూజా కార్యక్రమం
జరుగుతుంది. దీనికి విచ్చేసిన జడ్పీఎస్ గారికి అలాగే ఈ కుల సంఘ నాయకులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మల్లికార్జున స్వామి ఆశీస్సులు బండపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విలేజ్లు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అలాగే వీళ్ళు ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి మనది అనుకొని ముందుకొచ్చి ప్రతి ఒక్కరు వారికి తోచినంత సాయం చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన నిర్మాణం గురించి ఈరోజు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు గణపతి గౌరీ పూజ షష్ఠి పుణ్యవాచనం నవగ్రహ అష్టదిక్పాలక పూజ హోమము తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరపబడుతుంది. నేను ఆచార్యుణ్ణి కాబట్టి ఈ దేవాలయంలో ఈ బండపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మించడం మహాసంతోషంగా ఉన్నది. మీరందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి గ్రామ ప్రజలందరూ కలిసి ఆలయం నిర్మించాలి. ఆ మల్లికార్జున స్వామి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాను. టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ధాన్యం కూడా కొనలేని స్థితిలో ఉందని విమర్శించారు. లేనిపోని కారణాలు చెబుతూ కొనుగోలు విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత సంగీతం శ్రీనివాస్తో పాటు అన్ని మండలాల బాధ్యులు హాజరయ్యారు. దాదాపు రైతులందరూ కూడా అట్లే ఉన్నారు. ఇప్పటి వరకు 5,000-6,000 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం మాది, రైతులకు మేము అండగా ఉంటాం, రైతు లేనిదే రాజ్యం లేదు అని ప్రగాల్భాలు పలుకుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులను మేము కొనమంటే మేము మీరు కొనాలంటే మీరు కొనాలి అనేటువంటి అసలు ప్రభుత్వాలే రోడ్డు మీద పడి ఇలా రైతులను నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాస్తవంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఆ తర్వాత వాళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇలా వీళ్ళిద్దరి మధ్య రైతులను పూర్తిగా దైన్యంగా కనీసం దాదాపు ఇలా దసరా ముందు ఇలా కుప్పలు వేసుకొని ఉన్నారు రోడ్ల మీద కానీ ఇతర మార్కెట్ కమిటీలలో కానీ కొనుగోలు కేంద్రాల్లో కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 6,712 సెంటర్లు తెరవారిచి ఉంది కొనుగోలు సెంటర్లు. కానీ ఇప్పటికీ 4,000 చిల్లర మాత్రం 777 మాత్రమే తెరిచారు. అంటే ఇంకా దాదాపు 2,000 వరకు కొనుగోలు సెంటర్లు తెరవాల్సి ఉంది. ఏదో సాగు చూపించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది ప్రభుత్వం కానీ ఈ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు. మేము చెప్తున్నాం జాగ్రత్త, రైతులతో పెట్టుకున్నటువంటి ఏ దేశ రాజైనా కూడా మట్టిలో కలవాల్సిందే. మీరు వెంటనే రైతులు పండించినటువంటి ఏదో ధాన్యాన్ని మీరు వెంటనే కొనుగోలు చేయండి. మీరంటే మీరు అనేటు మీరు దుమ్ము పోసుకుంటే కాదు, రైతుల మీద దుమ్ము పోయకుండా మీరు ఈ కొనుగోలు వెంటనే చేయాలి, లేకుంటే రైతులు మీ మీద దుమ్ము పోసేటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ మీరు అవి కూడా ఏవైతే రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి పంట కూడా వెంటనే మీరు వాళ్ళు చెల్లించాల్సిన డబ్బుని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే తడిసినటువంటి ధాన్యాన్ని మీరు తెచ్చినటువంటి ధాన్యం ఏదైతున్నదో 2 రోజులకు తక్కువ కాకుండా రైతు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఇలా అఖిల భారత ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడంపై తంగళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం పద్మానగర్ గ్రామానికి చెందిన గజ బింకార్ సంతోష్ అనే వ్యక్తి 2020 జనవరి నెలలో తన నివాస స్థలంలో ఇల్లు నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి దరఖాస్తు సమర్పించానని తెలిపాడు. అయితే సంవత్సర కాలం గడిచిన దానికి అనుమతి ఇవ్వకపోగా ప్రస్తుతం తాను నిర్మించుకున్న ఇంటిని కూల్చివేస్తామని పంచాయతీ అధికారులు తన కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట తన భార్య కుమారుడితో కలిసి నిరసన చేపట్టారు. న్యాయంగా తనకు అనుమతులు ఇవ్వవలసిన అధికారులు స్థానిక సర్పంచ్ తనపై కక్షపూరితంగా వ్యవహరించి తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని మంత్రి కె తారక రామారావును వేడుకుంటూ ప్లకార్డులు పట్టుకుని కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశాడు. మీరు ప్లేస్ ఇస్తామనేసి కాంప్రమైజ్ చేసి మాట్లాడింది.
ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ కి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అయ్యా కేటీఆర్ గారు మాకు ఇప్పటికైనా న్యాయం చేయగలరని మా మనవి. నా పేరు గజ్వింకర్ సంతోష్, తంగలపల్లి. కొంతకాలం ముందు నేను పద్మనగర్లో తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో 130,000కు జాగా ఇల్లు నివేశ స్థలాన్ని విక్రయించడం జరిగింది. కొనుగోలు చేసినాను. దానికిగా ఒక బాండ్ కాగితం మీద కాగితం రాసిచ్చిళ్ళు ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి 2020 నవంబర్లో జనవరిలో ఇల్లు గ్రామ పంచాయతీలో పిటిషన్ పెట్టుకున్నా, అర్జీ చేసుకున్నా. నాకు నెల రోజులైనా నాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. సర్పంచ్ గారిని కలిసినా, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని కలిసినా ఎవరి సూతం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏమైంది సార్ అని అడిగితే రేపిస్తా మాపిస్తా అని చెప్పడం జరిగింది. కాలయాపన చేసిళ్ళు. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే 30 రోజుల తర్వాత పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లు నిర్మించుకోవచ్చని మన తెలంగాణ గవర్నమెంట్ దివ ఉన్నది. 100 సార్లు అయినా నన్ను పట్టించుకోవడం లేదు. రేపు 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 అనుకుంటూ కాలయాపన చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి, నాకు నివేశ స్థలాన్ని ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. కేటీఆర్ గారు, మీ అనుచరులు వీళ్ళు చేస్తున్నారు, మీ పేరును ఖరాబ్ చేస్తున్నారు ఇక్కడ. అలాంటి జరగకుండా చేయాలని కేటీఆర్ గారిని కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్కైనా ఎక్కడికైనా మాకు న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్కి 50 సార్లు పోయినాం. ఆ ఊరు పెద్ద మనుషులు 13 మంది నాకు ఇల్లు అమ్మిళ్ళు. ఆ 13 మంది అచ్చిళ్ళు. నేను ఈ ఎంపీడీఓ ఆఫీస్కు గేట్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.